ఒక దేశం ప్రధానమంత్రి మీద ఇంకొక దేశ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కెనడా ప్రధానమంత్రి టుడో మీదన ఇద్దరూ కలిసి ఓ పర్సనల్గా మీటింగ్ అయ్యారు వాళ్ళిద్దరి మాటలు మీడియాలో వచ్చేసినాయి వాస్తవంగా అది మామూలుగా ఏంటంటే వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత కొన్ని ఆఫ్ ద రికార్డు ఉంటాయి కొన్ని ఏది బయటికి చెప్పుకోవాలి అన్నటువంటిది ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధికారులు కూర్చుని ఎక్షన్ తీసుకుంటారు కానీ కాస్త పబ్లిసిటీ గొల ఎక్కువ ఉంది కెనడా ప్రధానమంత్రికి వెంటనే మీడియాకి చెప్పేశాడు వాళ్ళ మీటింగ్ బయటికి రాగానే ఇవన్నీ వచ్చేసినాయి స్క్రోలింగ్స్ అన్నీ కూడా బ్రేకింగ్లు దాంతో ఓపెన్గానే అంటే బయట కొట్లాడుకుంటారు చూడండి సామాన్య నాయకుల్లాగానే జిన్పింగ్ నిలదీశాడు కెనడా ఎట్ట వెట్టజెప్తో అట్లాగా బయటికి అని వెంటనే మా దేశంలో పారదర్శకత ఉంటుంది ఆ ఉద్దేశంతో నేను చెప్పాను అని చెప్పాడు ఇక చివరికి ఏమన్నా అర్థం కాక షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు జిన్పింగ్ ఇది సంచలనం సృష్టించినటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకుల దగ్గర జరిగినటువంటిది మనం చర్చించిన విషయాలు మీడియాలో వచ్చే ఇది సరైన పద్ధతి కాదు చర్చలు జరిపే విధానం ఇది కాదని జిన్పింగ్ అందాం దీని మీద టుడో మాట్లాడుతూ కెనడాలో ప్రతిదీ పారదర్శకంగా నిజేతంగా ఉండాలని మేము భావిస్తాం దాన్నే మేము కొనసాగిస్తాం కలిసి పనిచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధం కానీ కొన్ని నిమిషాల్లో ఏకాభిప్రాయం సాధ్యం కాదని జిన్పింగ్ బదిలిచ్చారు ఇది ఒకళ్ళు వీడియో రికార్డ్ చేయడంతో బయటపడింది అయితే ఇద్దరు ఆ తర్వాత పరస్పరం కర్చాలను చేసుకుని ఎవరిదారిలో వాళ్ళు వెళ్ళిపోయారు మూడేళ్ల అనంతరం చైనా అధ్యక్షుడు కెనడా ప్రధాని మధ్య జీ ట్వంటీ సదస్సు వేదికగా చర్చలు జరగడం ఈ భేటీలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదితర అంశాల మీద ఇరు దేశాధినేతలు చర్చించారన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది